తాళ్ళపూడి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధిని గాలికి వదిలేశారని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేక ఈశ్వరయ్య విమర్శించారు. రహదారుల నిర్మాణం చేపట్టాలని స్థానిక బోయగూడెం నుంచి సీతానగరం వరకు జనసైనికులు రహదారి పోరు బాట మహా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ చింతలపూడిలో పర్యటించినప్పుడు అనేక హామీలు ఇచ్చారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బోయగూడెం నుంచి సీతానగరం వరకు రహదారి నిర్మాణం పూర్తి చేస్తారని హామీ ఇచ్చారని అన్నారు. అది మాటలకు మాత్రమే పరిమితమైందని మండిపడ్డారు. మన చింతలపూడి కొత్త బస్ స్టాండ్ ఎదురుగు నుంచి నామవరం అలాగే చెట్టువారిగూడెం సుబ్బారాయుడిగూడెం పట్టాయిగూడెం అగ్రహారం సీతానగరం వరకు సుమారు 24 కిలోమీటర్లు మన జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పాదయాత్ర మన జన సైనికులు వీర మహిళలు మన జనసేన పార్టీ శ్రేయోభిలాషుల ఆధ్వర్యంలో రహదారుల పోరుబాట జనసేన మహా పాదయాత్ర అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు రోడ్లు వేయాలి, ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకోవాలి అనే ఒక ఆశయంతో ఈరోజు మనందరం కూడా ఈ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొనటం మీ అందరికి జనసేన పార్టీ నియోజకవర్గం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే ఈ రహదారికి ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్ర ఏంటయ్యా అంటే 2019లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉపన్యాసం ఇప్పటికే మన దగ్గర ఉన్నది. చింతలపూడి నామవరం వెళ్ళే రోడ్డు ఇంత అద్వానంగా ఉన్నదా మన చింతలపూడి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.